ఒక మూవీ నుంచి ఒక టీజరో ఒక ట్రైలరో ఒక సాంగో ఏదో ఒకటి రావడం, అది ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డ్ పెట్టడం, తర్వాత వచ్చే మూవీ దాన్ని బీట్ చేయడం, ఇది ఎప్పుడు జరుగుతుంది? తర్వాత ఫ్యాన్స్ వచ్చేసరికి వాళ్ళ ఫేవరెట్ హీరో మూవీని ఇప్పుడు ఏదైతే కొత్త మూవీ ట్రైలర్ వచ్చిందో దానితో కంపారిజన్ అయితే చేస్తారు. సో ఇప్పుడు మనం కూడానా పుష్ప ట్రైలర్ని, భీమ్లా నాయక్ ట్రైలర్ని, అలాగే సర్కారు వారి పాట ట్రైలర్ని, వాటి 24 అవర్స్ లైక్స్ని వ్యూస్ని మనం ఎప్పుడైతే కంపేర్ చేద్దాం. టాపిక్లకు వెళ్ళే ముందు ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. ఇంకేం లేట్ చేయకుండా ఆ టాపిక్లకు అయితే వెళ్ళిపోదాం. సో మనం ఇప్పుడు ఈ 3 ట్రైలర్ యొక్క వ్యూస్ని లైక్స్ని అయితే కంపేర్ చేద్దాం. ముందుగా పుష్ప యొక్క వ్యూస్ని అయితే కంపేర్ చేద్దాం. పుష్ప యొక్క 24 గంటల్లోని 15.9 మిలియన్ వ్యూస్ని రాబట్టగా ఇంకా లైక్స్ వచ్చేసరికి 8,93,000 లైక్స్ అయితే వచ్చాయి. ఇంకా మనం భీమ్లా నాయక్ యొక్క 24 గంటల్లో వ్యూస్ని లైక్స్ని అయితే చూద్దాం. భీమ్లా నాయక్ ట్రైలర్ వ్యూస్ వచ్చేసరికి 11.8 మిలియన్ వ్యూస్ని రాబట్టగా లైక్స్ వచ్చేసరికి 1.1 మిలియన్ లైక్స్ని అయితే రాబట్టింది. సో మనం ఇప్పుడు ఫైనల్గానే సర్కారు వారి పాట 24 గంటల్లో సంపాదించిన లైక్స్ని వ్యూస్ని అయితే చూద్దాం. సర్కారు వారి పాట వ్యూస్ వచ్చేసరికి 27 మిలియన్ వ్యూస్ ఉండగా ఇంకా లైక్స్ వచ్చేసరికి 0.2 మిలియన్. ఇంకా మనం ఇది టాప్ 3 ప్లేసెస్ చూద్దాం. టాప్ 3 ప్లేస్లో పుష్ప ఉండగా ఇంకా టాప్ 2 ప్లేస్లో భీమ్లా నాయక్ ఉంది. ఇంకా టాప్ 1 ప్లేస్కి వచ్చేసరికి సర్కారు వారి పాట అయితే ఉంది. ఇప్పుడు పుష్ప రికార్డ్స్ని భీమ్లా నాయక్ బీట్ చేసింది, భీమ్లా నాయక్ రికార్డ్స్ని సర్కారు వారి పాట బీట్ చేసింది. ఇంకా సర్కారు వారి పాట రికార్డ్స్ని ఏ మూవీ బీట్ చేస్తుందో తెలుసుకోవాలనుకుంటే ఇక మనం కొన్ని రోజులు వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది. సో అది వాళ్ళ అప్డేట్ అన్నమాట. అప్డేట్ లైక్ చేసి ఇచ్చండి, ఇంకొన్ని కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బై ఫ్రెండ్స్, స్టే ట్యూన్డ్ టు తెలుగు ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. జై హింద్, బై బై.